కొద్ది సమయం దేవుని మాటలు విందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం మీ అందరికీ బాగా పరిచయం. నేను చదువుతాను, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ చూడండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని పిలుస్తూ ఉన్నాడు. బాగా గమనించండి, లాబాను అనే వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక విగ్రహారాధికుడు. యేసు ప్రభు అంటే అతనికి తెలియదు, యేసు ప్రభు అంటే అతను విశ్వసించలేదు, నమ్మలేదు, ఎరగలేదు. ఈరోజు తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేదు ఆయన. అయితే ఎలియాజర్ అనే వ్యక్తిని గమనించినవాడై ఎరిగినవాడై ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని. ఆ ఎలియాజరు ఇంట్లో ఉన్న పని మనిషి, అబ్రహాం ఇంట్లో ఉన్న పని మనిషి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాం ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అది ఎరిగిన ఈ లాబాన్ అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అని. ఈ రోజున ఈ సభల చివరి రాత్రి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా నా యేసయ్య ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. ఒకవేళ ఈరోజు వరకు మిమ్మల్ని పిలిచే పిలుపు వేరుగా ఉంటుంది, వేరుగా ఉండవచ్చు. కొంతమందిని చూడండి, ఒరే తాగుబోతాడా అని పిలుస్తారు, ఒరే తిరుగుబోతాడా అంటారు, ఒరే మాట విననివాడా అంటారు. వాడు ఎంత చెప్పినా వినడండి, వాడు వినేవాడు కానే కాదండి అనే పిలుపులు ఈ రోజున మిమ్మల్ని గురించి పిలుస్తూ ఉండవచ్చు, అనుకుంటూ ఉండవచ్చు. ఇక మీదట నా యేసయ్య మిమ్మల్ని పిలిచే పిలుపు మార్పించునుగాక. హల్లెలూయా. విశ్వసించండి, నిశ్చయముగా నా దేవుడు ఇక మీదట మిమ్మల్ని ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తులుగా చేసి ఆ మాటే ఇక మీదట పిలిపించునుగాక. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య ఎవరయ్యా అంటే ఆయన ఆశీర్వదించే దేవుడే. ఏ రోజైనా సరే, ఎవరినైనా సరే ఆయన ఆశీర్వదించే దేవుడే. ఆయన చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి, ఆశీర్వదించేదానికే ఇష్టపడతా ఉంటాడు. బైబిల్లో మాట ఉంది, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుట ఆయనకు ఇష్టము అని ఓ వ్యక్తి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆశీర్వదించడం దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనకు ఆశీర్వదించడమే ఇష్టం, ఆయనకు ఆశీర్వదించడమే ప్రియమైనది, ఆయనకి ఆశీర్వదించడమే కోరుకునేది. ఏ రోజైనా సరే నేను వారిని ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి, దీవించాలి అని దేవుడు కోరుకుంటానే ఉంటాడు. మనుషులు అనుకోండి సేవించాలి అని ఆశపడతా ఉంటారు. ఇంకా మనం గమనిస్తే వాళ్ళు నాశనమైపోవాలి,
ఆ కుటుంబం నాశనం కావాలి, ఈ కుటుంబం నాశనం కావాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. నీకు తెలిసిన వారు అయిన వారు ఇంకా రక్త సంబంధికులు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య ఎవరయ్య అంటే, నన్నైనా ఆశీర్వదించే దేవుడు, మిమ్మల్నైనా ఆశీర్వదించే దేవుడు, ఆయనకు వద్దకు వచ్చిన ఎవరైనా సరే ఆశీర్వదించే దేవుడే ఆయన. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా ఈ వత్సవాయిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించడమే కాకుండా ఆశీర్వదిస్తూనే ఉంటారు. నా దేవుడు ఎవరయ్యా అంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కనుక ఆశీర్వదించి వదిలిపెట్టడు, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎల్లవేళలా ఆశీర్వదించాలని కోరుకుంటానే ఉంటాడు. హల్లెలూయా. నా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండం మొదటి అధ్యాయం అంతా చదువుకోండి. ఏమండి, అక్కడ పక్షుల్ని ఆశీర్వదించాడు, జంతువుల్ని ఆశీర్వదించాడు, మృగాల్ని ఆశీర్వదించాడు, జలచరాల్ని ఆశీర్వదించాడు, భూచరాల్ని ఆశీర్వదించాడు. ఆయన నోట ఆశీర్వాదమే కానీ శాపం అనేది పొరపాటున కూడా ఉండదు, రాదు, రాబోదు కూడా. నా దేవుని డిక్షనరీలో శపించాలి అనే పదం ఉండదండి. ఏ రోజైనా సరే ఆశీర్వదించాలి, ఆశీర్వదించాలి అనే పదమే ఉంటుంది. ఆయన అదే మాటలు పలుకుతూనే ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు తెలిసిన ఒక మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల ద్వితీయోపదేశకాండం 28:12 ద్వితీయోపదేశకాండం 28:12 యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును అని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే నిన్ను ఆశీర్వదించేదానికి, నన్ను ఆశీర్వదించేదానికి, ఆయన యొక్కకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేదానికి ఆకాశము అనే తన మంచి ధన నిధి అంటది. ఆకాశం అనేది ఆయన మంచి ధన నిధి. ఆ నిధిని తెరిచి ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆకాశం అనే తన మంచి ధన నిధిని తెరిచి ఆశీర్వదించునుగాక, మనందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఆయన ఆకాశం అనే మంచి ధన నిధిని తెరచి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలిసిన ప్రే దేవుని బిడ్డలారా, ఒక మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 17:27 చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 17:27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల, చదవండి ఎవరన్నా గట్టిగా, నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. హల్లెలూయా. బాగా గమనించండి, నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసయ్య, నేను ఆరాధిస్తున్న నజరేయుడని యేసయ్య, నేను నమ్మిన నజరేయుడని యేసయ్య ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుంది అంటే ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడి ఉంటుంది. అర్థమవుతుందా? మనిషి ఆశీర్వదించాడు అనుకోండి అరాకొరాగానే ఉంటుంది. నీ చేతుల ద్వారా కష్టపడి ఆశీర్వాదాన్ని పొందుకున్నావు అనుకోండి అది కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అదే సమయంలో నా దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, యేసయ్య ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు అనుకోండి, ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసునండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నటెన్నటికీ అది ఆశీర్వదించబడి ఉండునుగాక. హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకోండి అది నీతోనే పోదు,
నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. వారితోనే పోదు, వారి పిల్లలు వారితోనే కాదు సంతతి 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 సంతతి. నీవు లేకపోవచ్చు, నీ పిల్లలు లేకపోవచ్చు, వారు లేకపోవచ్చు, తర్వాత వారు లేకపోవచ్చు, ఆశీర్వాదం మాత్రం నీ సంతతిని వెంబడించును గాక, దీవెన నీ సంతతిని వెంబడించును గాక. నీవు లేకపోయినప్పటికీ నీ సంతతిని నా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉండును గాక. అలాంటి ఆశీర్వాదము ఎవరు ఆశీర్వదిస్తారయ్యా అంటే, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య తప్ప మరొకరు ఆశీర్వదించలేరు. ఈ లోకంలో మనం గమనించగలం ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు అంటా ఉంటాం ఏమని తెలిసిన, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగున్నాయండి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు 4 ఎకరాలు పొలం ఉండేదండి, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడు 2 ఇళ్ళు కూడా ఉండేయండి, వాళ్ళ అమ్మ నాన్న కాలం గడిపి వెళ్ళిపోయారండి, ఆ తర్వాత వీడు అప్పులు పాలైపోయాడండి, ఉన్న 4 ఎకరాలు పోయిందండి, తర్వాత ఉన్న 2 ఇళ్ళు కూడా అమ్ముకున్నాడండి, ఇప్పుడు భిక్షాందేహేని తిరుగుతూ ఉన్నాడండి, ఇలా అడుక్కుంటూ బ్రతుకుతూ ఉన్నాడండి. ఎవరంత అన్నం పెడతారా, ఎవరన్ని నీళ్లు పోస్తారా, ఎవరంత వస్త్రం ఇస్తారా అని అడుక్కుంటూ తిరుగుతున్నాడండి. ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి అండి తెలుసునండి, ఈ ఊర్లో ఆసాములండి, ఈ ఊర్లో భూస్వాములండి, 4 ఎకరాలు ఆసామండి అన్నవారు ఈ రోజున వారి వ్యక్తిగత జీవితం తల్లక్రిములైపోయి తినేదాన్ని గతి లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారేమో మీ కళ్ళకు కనిపిస్తున్నారని ప్రే దేవుని బిడ్డారా. అది ఎలా వచ్చి తెలిసినా అది మనుషుల ద్వారా కలిగిందే. అయితే నా దేవుడు ఆశీర్వదించాలనుకోండి, ఆ తల్లిదండ్రులు లేకపోవచ్చు, ఆ పిల్లల్ని ఆశీర్వాదం వెంబడించును గాక. వాళ్ళు లేకపోవచ్చు, వాళ్ళ తర్వాత పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక. అంటే ఎన్నటికి ఆశీర్వదించబడే ఉంటుంది. మీకు గుర్తు చేస్తాం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఎక్కడ ఉన్నాడు తెలిసిన దావీదు? గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ. ఆ వ్యక్తిని పిలిచి ఇశ్రాయేలు ప్రజలనే ఆయన బిడ్డల మీద రాజ్యాన్ని పరిపాలించి రాజుగా చేసి రాజ్యాన్ని అప్పగించి అంత ఆశీర్వాదాన్ని ఏమంటే అతను అనుభవించేటట్లుగా చేసిన తర్వాత ఆయన కాలం గడుపుకొని అయిపోయాడు. దావీదు కాలం అయిపోయింది, సొలొమోను వచ్చాడు, ఆశీర్వాదం మరీ ఎక్కువైపోయింది, ఆశీర్వాదం అంతటితోనే పోలేదు. ఆ తర్వాత రెహబాము వచ్చాడు, ఆశీర్వాదం ఉంది, ఆయనతోనే పోలేదు, సంతతి 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 సంతతి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ప్రియ దేవుని బిడ్డ, ఆ ఆశీర్వాదం ఆ సంతతిలోనే నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతగా ఆశీర్వాదం వెంబడిస్తా వచ్చింది చూడు ఆ సంతతిని. అలాగే ఈ రోజున యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వాదం వెంబడిస్తూనే ఉంది. అర్థమవుతుందా? ఆయన ఆశీర్వదిస్తే ఎలాంటి ఆశీర్వాదం అంటది, తన మంచి ధన నిధిని తెరిచి ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడై అంటే ఎన్నటెన్నటికి అది ఆశీర్వదించబడి ఉండేటట్లుగా ఆశీర్వాదం దయచేయును గాక. ఈ రాత్రి నా దేవుని సన్నిధిని ఆశించి వచ్చిన నీతో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లులారా, తండ్రులారా, ప్రియ యవనస్తులారా, ప్రియ యవన బిడలారా, నిన్ను ప్రేమించి నా ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను హెచ్చించాలని, నీ కుటుంబాన్ని హెచ్చించాలని, నిన్ను ఘనపరచాలని నా ప్రభు ఆశపడి ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించగలిగితే నా దేవుని ఆశీర్వాదం నీ కళ్ళు చూచేటట్లుగా నా యేసయ్యను ఆశీర్వదించును గాక. తన మంచి ధననిధిని తెరిచి ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. చూడండి, ఆశీర్వాదం నాకు ఇష్టము లేదు అన్నాడు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరన్నా ఉంటారా చెప్పలేవండి? ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు చూడండి, వాడి దగ్గరికి పోయారు నీకు ఆశీర్వాదం కావాలంటే చేయొత్తుతాడు. నాకు ఆశీర్వాదం వద్దు అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. అర్థమొత్తం ప్రదేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా మనం గమనిస్తే యేసావు అనే వ్యక్తి చూడండి తన తండ్రి దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుని ఏమంటే పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ, తండ్రి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అయిపోయినీ ఆశీర్వాదాలు
ఈ తమ్ముని ఆశీర్వదించి చేశానరా, ఆడు నిజంగా ఆశీర్వదించబడిపోయాడు, నా దగ్గర ఆశీర్వాదం లేవు అని తన తండ్రి చెప్పాడు. చూడండి, కుమారుడు అడుగుతూ ఉన్నాడు, ప్రాకులాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, విన్నవించుకుంటున్నాడు, ఏమని బ్రతిమాడుకుంటున్నాడు, తండ్రి నన్ను నన్ను ఆశీర్వదించు అని. అర్థమవుతున్నా ప్రతి దేవుని బిడ్డలారా? ఆ రోజున ఆయనే కాదు, ఈ రోజున మనమందరం ఆశీర్వాదమే కోరుకుంటా ఉంటాం. మనమే కాదు, ఈ మాటలు ఎక్కడి నుంచి వింటూ ఉన్నా వారందరూ కూడా ఆశీర్వాదమే కోరుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆశీర్వాదం ఏమన్నా ఎక్కడి నుంచి వస్తాయంటే నా దేవుని ద్వారానే కలగాలి, నా ఆయన మంచి తలనది తెరిచి ఆశీర్వదించాలి. అది ఎలా తెలిసినా ఎన్నటెన్నటికి నీ ఉండే ఆశీర్వాదం నా ప్రభు ఆశీర్వదించే దేవుడైన అలా ఆశీర్వదించేటట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకొని ఉంటే ఏమన్నా నీకు చెప్పే సమయాన్ని బట్టి రెండు మాటల మూడు మాటల నాలుగు మాటల అవి నీ వ్యక్తిగత జీవితంలో కాస్త అలవర్చుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా నిశ్చయముగా ఈ రాత్రి నీ శాపం తొలగిపోవునుగాక, నీ దరిద్రత తొలగిపోవునుగాక, నీ ఆర్థిక దరిద్రత తొలగిపోవునుగాక. నా కర్మ 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 అనుకుంటావే, ఆ కర్మ యేసు నామములో తొలగిపోవునుగాక. నా తలరాత నా తలరాతకి ఇంతే అనుకుంటున్నావా, ఆ తలరాతని నా యేసయ్య తిరగరాయునుగాక. హల్లెలూయా. జాతకం చూపించామండి, జ్యోతిష్యం కూడా చూపించామండి, ఇక ఇంతేనంటండి, ఇక కష్టమంటండి అని అంటూ ఉన్నారా? అయినా సరే నా దేవుడు ఎవరితో వచ్చినా నిన్ను తల్లి గర్భంలో పిండముగా రూపించిన దేవుడు కనుక నీ తలవాతలు తిరగరాయునుగాక, నీ కర్మ కామని ఆయన తొలగించునుగాక. నా దేవుని ఆశీర్వాదం నీ తల మీదకి వచ్చి నీకు ప్రాప్తింప చేయునుగాక. హల్లెలూయా. ఇక మీదట నీ గిన్నె నిండి పొంగి పొర్లెట్టట్లుగా యేసయ్య చేయునుగాక. ఈ సఫల మూలంగా నీవు నీ ప్రాంతం ఆశీర్వదించబడునుగాక, నీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక, నీ పిల్లలు ఆశీర్వదించబడునుగాక, నువ్వు చేస్తున్న సమస్తం ఆశీర్వాదకరంగా మారునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఆయన అనేది రెండు మూడు సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, ఆది కాండం 26వ అధ్యాయం. చూసారా, ఆది కాండం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. అందరు చదవండి ఆ మాట, అందరు చదవండి. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. తల్లపైకెత్తండి. ఇస్సాకు అనే వ్యక్తి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు, వాళ్ళ తండ్రి రోజుల్లో వచ్చిన కరువు కంటే మించిన కరువు ఆ ప్రాంతంలో వచ్చింది. వచ్చినప్పుడు మోటాముళ్ళే సర్దుకున్నాడు, ఇక ఈ ప్రాంతంలో వద్దురా బాబు, ఉన్నామంటే ఆ కాస్తో కోస్తో ఉంది కదా ఇప్పుడు చేతిలో, అది కూడా పోతుంది కనుక ఎక్కడైతే కరువు లేదో, ఎక్కడైతే వర్షాలు బాగా పడుతున్నాయో, ఎక్కడైతే పంటలు బాగా పండుతున్నాయో అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుందాం, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుందాం, అక్కడికి వెళ్ళి విత్తనం వేద్దాం, అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం పొందుదాం అని బయలుదేరతామని సిద్ధపడ్డాడండి. సిద్ధపడ్డాడో లేదో దేవుడు ఆయనకి ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, ఇస్సాకు ఎక్కడికో వెళ్ళాలనుకుంటా ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళమాక, అంతా సర్దేసుకున్నావు కదా, మూటముళ్ళే సర్దేసుకున్నావు, నీ బట్టలు సర్దేసుకున్నావు, అంతా సర్దేసుకున్నావు, బయలుదేరి వెళ్ళిపోదామని, అక్కడికెక్కడికో వెళ్ళిపోయి సంపాదిద్దాం అనుకుంటున్నావు, వెళ్ళమాక, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. మరి ఇక్కడే ఉండే నా పరిస్థితి ఏందయ్యా, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కదయ్యా, ఉన్నది కూడా అయిపోద్ది కదయ్యా అని అంటే దేవుడు అంటాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా.
ఈ మాట ఏ మనిషైనా చెప్పగలడా? చెప్పగలడా? చెప్పరేమండి? నీ తల్లి చెప్పగలదా? నీ తల్లి చెప్పగలడా? నీకు తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరా? నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పగలరా? సరే, వాళ్ళని తీసేయి. ఈ లోకంలో కొంతమంది అనుకుంటా ఉంటారు కదండి, దండం పెట్టుకుంటా ఉంటారు కదండి కొంతమందిని, వాళ్ళు ఎవరైనా చెప్పారా నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తానని? చెప్పారా? చెప్పారా? ఎవరు చెప్పలా? ఎవరు చెప్పలా? చెప్పరు, చెప్పలేరు, చెప్పబోరు కూడా. కారణం, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి మనిషి తప్ప ఏమన్నా దేవుడు కాడు. రాజ్యాన్ని పరిపాలన చేసినంత మాత్రాన దేవుళ్ళు కారు, ఏమన్నా రాజులైనంత మాత్రాన దేవుళ్ళు కారు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. హల్లెలూయా. అందుకని నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య దేవుడు కనుక, ఆయన దేవాది దేవుడు కనుక, రాజులకు రాజు కనుక, ఆయన అంటాడు నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషికి మట్టితో నిర్మించబడిన మనిషికి దేవాది దేవుడు తోడై ఉండి ఆశీర్వదించడం అంటే సామాన్యమైన పని. ఒకసారి గుర్తెరగని ప్రే దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మట్టితో నిర్మించబడిన మనిషి ఎక్కడ? మహిమలో నివసించే దేవుడు ఎక్కడ? ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన. ఎవరు సమీపించలేని తేజస్సులో మాత్రమే నివసిస్తున్న దేవాతి దేవుడు ఆయన. ఆయన ఎక్కడ? మనిషి ఎక్కడ? దేవుడు అంటాడు నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఆ స్థితిని గుర్తెరగలగాలి. మన ప్రభు ఎవరితో వచ్చినా, మన దేవుడు ఎవరితో వచ్చినా, ఎక్కడో ఉండేవాడు కాదు. గుర్రాల కొండ మీద ఉండేవాడు కాదు. లేదా పెరంగిపురం కొండ ఉందే, ఆ కొండ మీద ఉండేవాడు కాదు. లేదా నాగార్జున సాగర్ ఉందే, ఆ సాగర్, ఆ సాగర్, ఆ దగ్గర ఒక కొండ ఉంది, అక్కడ ఉండేవాడు కాదు. లేకపోతే మెడ్రాసులో అదే వేలాంగిని మత అది వేలాంగి దగ్గర, అక్కడ ఉండేవాడు కాదు. నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉండరా అని చెప్పేవాడు కాదు. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికే ఆయన వచ్చి నాకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. నీవెక్కడైతే ఉంటావో అక్కడికి వచ్చి ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు, నేను ఆశీర్వదించే దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నవాడు కాదు ఆయన. యెరూషలేములో ఉన్నవాడు కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవాడు కాదు. ఆయన బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండి, వారితో కూడా ఉండి వారిని ఆశీర్వదించేవాడు. హల్లెలూయా. దేవుడు ఆ మాట చెప్పాడు, వాస్తవమే నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ మాట జరిగిందా? ఆ మాట నెరవేరిందా అనే మాట బైబిల్లో మనం చూద్దాం. చూడండి అక్కడే 26:29 చూడండి, 29 మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక, నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటుని. ఇప్పుడు చూడండి, బాగా జాగ్రత్తగా గమనించండి అక్కడ. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిది. హల్లెలూయా. ఎవరో ఎవరన్నారు అక్కడ? శత్రువులు. ఆ ప్రాంతంలో దేవుడు చెప్పిన తర్వాత ఇస్సాకు ఏం చేశారు తెలుసునండి? అక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోలా. దేవుడి మాట విని అక్కడే ఉండి ఏమంటే, ఆ సంవత్సరం విత్తనం వేసి, ఆ సంవత్సరం వ్యవసాయం చేసి, ఆ సంవత్సరం 100 అంతలుగా ఫలం పొందాడు. దేవుడు ఏం చేశారు తెలుసిన? క్రమక్రమంగా ఆశీర్వదించాడు. ఎలా తెలుసిన? మిక్కిలి గొప్పవాళ్ళయ్యేట్లుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం పొంది అనుభవిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న శత్రువులు ఉన్నారే, ఆ ప్రాంతస్తులు ఉన్నారే, వాళ్ళు ఇస్సాకు ఏం చేశారు తెలిసినండి? వెళ్ళగొట్టేశారు. మా దగ్గర ఉండొద్దు, మా ప్రాంతంలో ఉండొద్దు అని. ఆ తర్వాత అప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన కొంచెం కొంచెం దూరం పోతానే ఉన్నాడు.
వాళ్ళు ఎంత దూరం అయితే తరుముతా ఉన్నారు అంత దూరం బయటికి వెళ్లిపోయి ఆ ప్రాంతములో బావులు తవ్వి అక్కడ అభివృద్ధి పొందాడని రాయబడిన దేవుని వాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ తర్వాత ఆయన స్థితిని ఎరిగి ఇస్సాకు స్థితిని ఎరిగి ఇస్సాకు మనకంటే దీవించబడ్డాడు మనకంటే ఆశీర్వదించబడ్డాడు మనకంటే గొప్ప చేయబడ్డాడు మనకంటే క్రమక్రమంగా వర్ధిల్లాడు అని ఎరిగి ఈ శత్రువులు ఏం చేశారంటే ఆయన దగ్గరికి పోయి అయ్యా ఇప్పుడు నువ్వెవరో తెలుసురా మనిషి ద్వారా ఆశీర్వాదం పొందలేదు నా ద్వారా పొందలేదు కానీ నీవు యెహోవా వలన ఆశీర్వాదం పొందిన వాడవు హల్లెలూయా హల్లెలూయా ఈ మాట్లాడిన ప్రతి దేవుని బిడ్డారు ఒకసారి గమనించండి నా దేవుడు మాట మాట చెప్పి మాటతో సరిపెట్టుకునేవాడు కాదు నేను నిన్ను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి అలా వదిలిపెట్టేవాడు కాదు అర్థమవుతుందా మనిషి అనుకోండి మనిషి చెప్పిన మాట ఉదయం ఒక మాట చెప్తే మధ్యాహ్నం ఒక మాట మధ్యాహ్నం చెప్పిన మాట సాయంత్రానికి ఉండదు సాయంత్రానికి చెప్పింది అర్ధరాత్రికి ఉండదు అర్ధరాత్రి చెప్పింది తెల్లారి సరికి ఉండదు అదే అంటారే ఓసర వెళ్ళిలాగా రంగులు ఓసర వెళ్ళి రంగులు మార్చినట్లుగా మనిషి గంటకొక మాట గంటకొక మాట గంటకొక మాట మార్చేస్తూ ఉంటాడు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చూడండి ప్రతి దేవుని బిడ్డలారా ఓట్లు కావాల్సినప్పుడు నీ దగ్గరికి ఎంత బాగా వస్తారు అమ్మా దండమమ్మా ఓటేయమ్మా మన గుర్తిదేనమ్మా మన గుర్తిదేనమ్మా అని చెప్తారా ఓట్లు వేయించుకుంటారా ఆ తర్వాత ఈ ఊరికి వచ్చి చెప్పిన మాటలు ఈ రోజు వరకు నెరవేరాయా నెరవేర్చారా మనుషుల మాటలలా ఉంటాయి రాజకీయ నాయకుల మాటలలా ఉంటాయి అర్థమవుతుందా భార్య భర్తతో చెప్పిన నిఖరము లేదు భర్త భార్యతో చెప్పిన దానికి నిఖరము లేదు ఒకరితో ఒకరు చెప్పిన మాటల నిబంధన త్రోసివేశారు కాళ్ళతో తొక్కుకుంటా పోతున్న ప్రియ దేవుని బిడ్డలారా అయితే నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు ఎవరయ్యా అంటే ఆయన ఒక మాట తెలియచేస్తే ఆయన ఒక మాట చెప్తే నిశ్చయముగా ఆయన చేసి తీరుతాడు హల్లెలూయా హల్లెలూయా ఆయన మాట తప్పని దేవుడు ఆయన అంటాడు మాట మార్చుకునేదానికి నేను నరుడును కాదు నరుడును కాదు అని హల్లెలూయా ఈ మాటలు ప్రియ దేవుని బిడ్డలారా నీ వ్యక్తిగత జీవితంలో ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట తెలిసిన నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు నమ్ముతున్నావా నమ్మిన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఆ చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువును స్తుతిద్దామా గట్టిగా అంతేనా అంతేనా ఇంకా గట్టిగా గట్టిగా యేసు నామములో నా దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వదించును గాక ఆశీర్వదించును గాక ఇక మీదట మీరు ఆశీర్వదించబడిన వారిగా ఉందరు గాక మిమ్మల్ని చూసిన వారికి మీదట యెహోవా ఆశీర్వదించబడిన వారా అని పిలిపించును గాక ఇక మీదట పిలుచుదురు గాక మీ పిల్లల్ని పిలుచుదురు గాక హల్లెలూయా ఇస్సాకు దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉండి నిన్నేం చేస్తాను ఆశీర్వదిస్తాను అని చెప్పడమే కాకుండా శత్రువులు సాక్ష్యం చెప్పేటట్లుగా చేశాడు శత్రువులు చెప్తా ఉన్నారు బాబు నీవు ఇప్పుడు నువ్వెవరు తెలిసినా యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడవు అని వాళ్ళు చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా ఇక మీదట నీ శత్రువులైనా సరే నీ బంధుమిత్రులైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాట చెప్పగలిగేటట్లుగా నా యేసయ్య చేయునుగాక హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఒక మనిషికి ఎప్పుడు తోడై ఉంటాడు బాగా గమనించండి ఇప్పుడు నేనున్నాను నాకు ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు బైబిల్ ఒక మాట చూపిస్తాను చూడండి ఒకే ఒక మాట చూపిస్తా తర్వాత ముందుకెళ్దాం చూస్తారా యెహోషువా పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి యెహోషువా పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు చెప్పండి గట్టిగా నేను మీకు తలపైకి ఎత్తండి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి నడిపించాడండి నడిపించిన తర్వాత దేవుడు వారి మధ్యలో ఉన్నాడు
పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని ఏం చేసాడు అంటే ఆకలైనప్పుడు ఆహారం ఇచ్చాడు దాహమైనప్పుడు నీటి ఇచ్చాడు ప్రభువా ఎప్పుడు ఇదేనా మన్నానేనా మన్నానేనా అంటూ ఉంటే మీకు ఏం కావాలంటే మాకు నాన్వెజ్ కావాలంటే దేవుడు పూరేలను కూడా రప్పించి వారికి నాన్వెజ్ కూడా పెట్టాడండి అన్ని మేలు చేసాడు అంత ఆ మర్యాదగా అంత గౌరవంగా వారు బ్రతకగలిగేటట్లుగా చేసిన దేవాతి దేవుడు కనాను దేశంలో ప్రవేశపెట్టే ఆ సమయం అండి కనాను దేశం స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పిన ఆ దేశంలో ప్రవేశపెట్టే సమయం ఆసన్నమైంది దేవుడు అంటాడు ఇదిగో ఆ హాయి అనే పట్టణం ఎలాంటి తెలుసినా నా దృష్టికి శాపగ్రస్తమైంది దాని మీదకి మీరు వెళ్ళి సమస్తాన్ని పాడు చేసేసేయండి సమస్తాన్ని నాశనం చేసేసేయండి అందులో ఏది మీరు ముట్టవద్దు తాకవద్దు తీసుకోవద్దు అని చెప్పాడండి దేవుడు ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే ముట్టొద్దన్నాడో దేవుడు అదే ముట్టాడు ఏదైతే తాకవద్దన్నాడో అదే తాకారు ఏదైతే తెచ్చుకోవద్దన్నారో అదే తెచ్చుకున్నారు ఏదైతే దాచుకోవద్దన్నారో అదే దాచుకున్నాడు ఆ తర్వాత ఆ పట్టణం మీదకి పోతే ఏమండి పెద్ద పెద్ద పట్టణాల మీద జయాన్ని పొందిన వీరు చిన్న పట్టణం మీద అపజయాన్ని పొందారు ఏంటి ప్రభువా మాకు అపజయం కలగడం ఏంటి మీరు మాకు తోడుగా ఉన్నారు కదా పగలు మేఘస్తంభంగా ఉన్నారు రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు మీరు మాకు తోడుగా ఉంటే మాకు అపజయం కలగడం ఏంటి మా వ్యక్తిగత జీవితంలో ఈ నిందేంటి అవమానం ఏంటి ఇది అనుభవించకూడదు కదా మీరు మాకు ముందుగా వెళ్ళి మార్గాలు సరళం చేస్తున్నారు కదా అని దేవుని దగ్గర అంటే దేవుడు అంటాడు మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు బాగానే ఉందిరా మీలో శాపగ్రస్తమైంది పెట్టుకొని ఉన్నారు నాకు విరోధమైన కార్యాలు నీ దగ్గర ఉన్నాయి నీలో ఉన్నాయి అవి తీసివేయండి నేను మీకు తోడుగా ఉంటాను యేసయ్యకి మహిమ కలుగును గాక హల్లెలూయా శాపగ్రస్తమైన వాటిని నీలో నుంచి తొలగిస్తే నేనెవరిని తెలుసినా మీకు తోడుగా ఉండే దేవుడిని హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు నా ప్రియ సహోదరుడా సహోదరి ప్రియ తల్లారా తండ్రులారా ప్రియ ప్రాంత వాస్తవ్యులారా దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తిగా నువ్వు మారాలని ఆశపడితే దేవుడు తోడై ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటే నీ జీవితంలో నువ్వు చేయవలసిన చిన్న పని అని తెలిసిన ప్రియ దేవుని బిడ్డలారా హల్లెలూయా అతడెవరు ఇప్పుడు పంచుతున్నాడు చూడు పక్కన కూర్చోరా స్వామి వాక్యం అయిపోయిన తర్వాత పంచుకోవచ్చుగా హల్లెలూయా చెప్పండి బిగ్గరగా చేతులు ఎత్తి చేతులు ఊపి చెప్దామా హల్లెలూయా శాపగ్రస్తమైనది నీ వ్యక్తిగత జీవితంలో లేకుండా ఎప్పుడైతే నీవు జీవించగలిగిన స్థితిలోనికి రాగలుగుతావో అప్పుడు దేవుడు నిశ్చయముగా మాట తప్పని వాడు కనుక ఆయన నీకు తోడై ఉండునుగాక నీ కుటుంబానికి తోడై ఉండునుగాక నీవు చేస్తున్న సమస్తానికి తోడై ఉండునుగాక హల్లెలూయా శాపగ్రస్తమైనది అంటే దేవునికి విరోధమైనవి దేవుడు నచ్చనివి దేవుడు మెచ్చనివి దేవునికి ఇష్టము కానివి అర్థమవుతుంది ప్రతి దేవుని బిడ్డలారా ఇవి నీ జీవితంలో పెట్టుకుని ఏమండి దేవా నాకు తోడయుండు దేవా నీకు నాకు తోడయుండు దేవా నాకు తోడయుండు నన్ను ఆశీర్వదించు అంటే ఏమండి ఆయన నీకు తోడై ఉండేది లేదు ఆ ఆశీర్వాదం దిగేది లేదు ఇప్పటికీ ఎంతకాలంగా దిగమని చెప్తున్నా ఆశీర్వదించయ్యా 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 అంటున్నావు అది దిగిందా నీ మీదకి దిగిందా నీ పిల్లల మీదకి దిగిందా నువ్వు చేస్తున్నా ఏమండి వ్యాపారం మీదకి దిగిందా ఉద్యోగం మీదకి దిగిందా నీ పాడి పంటల మీదకి దిగిందా ఆలోచించి సహోదరుడే సహోదరి ఈ రాత్రి ప్రభువు మీతో చెప్పమన్న మాటలే నువ్వు చెప్తూ ఉన్నా ఆ మాట విని నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న శాపగ్రస్తమైనది దేవునికి విరోధమైనది నువ్వు తీసివేసుకుంటే దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉంటాను రా హల్లెలూయా మనిషి కాదు తోడై ఉండేది వార్డు కౌన్సిలర్ కాదు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా లేదా మున్సిపాలిటీ ఆ చైర్మన్ కాదు కమిషనర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఈ రోజున ఏ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నానని చెప్పుకుంటున్న మనిషి ఏదో ఒక రోజు నాడి ఆగిపోవాల్సిందే మట్టిలో పెట్టవలసిన వారే
అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అయితే నేను తోడుగా ఉంటానని చెప్పి ఎవరితోసినా నజరేయుడైన యేసు, హల్లెలూయా, ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనుష్య పోలికే పుట్టాడు, దాసుల స్వరూపాన్ని భరించుకున్నాడు, తను తాను నిత్యుడిగా చేసుకున్నాడు, నిందల పాల అవమానాల పని పిడుగు తిరుపుని ఆఖ రక్తపడి కాల్చి మూడు మేకల మధ్య వేలాడుతూ రక్తాన్ని కాల్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి సజీవుడిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన అన్న మాట తెలిసిన, ఇదిగో నేను మృతుడనై తిని గాని యుగ యుగములో సజీవుడనై ఉన్నాను అని తెలియజేసిన దేవాది దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉంటాను రా, నేను నీకు తోడై ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. మరణము గెలిచి తిరిగి లేచిన యేసు నీకు తోడై ఉండును గాక. ఎప్పుడు తెలిసినా శాపగ్రస్తమైనది ఆ చెప్పండి నీలో ఉంచుకోకూడదు, నీ జీవితంలో ఉంచుకోకూడదు. బైబిల్లో ఓసారి ఏం జరిగిందంటే, సౌలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే, సౌలా ఇప్పటికే ఒకసారి నా మాట వినలేదు, జరిగిపోయింది జరిగిపోయింది, వదిలేస్తున్నా నేను కూడా, ఇదిగో ఇప్పుడు నువ్వు అమాలేకుల మీదకి పోయి యుద్ధం చేసి నువ్వు పోయి కనికరింపకుండా పసిపిల్లల కాస్త వయసు వచ్చిన వారా, అన్ని అనుభవించిన వారా, ఏమీ తెలియని వారా, వాళ్ళు ఎలాంటి వారైనా సరే అందరినీ బొత్తిగా చంపి తెగనరికి వచ్చేసాయి అని అన్నాడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు, రాజుతో ఉన్న కొంతమంది యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళారండి, ఆ తర్వాత యుద్ధం చేసి బయలుదేరి ఇంటికి వచ్చేసేసారండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అక్కడ బక్క చిక్కిన ఏమో చంపేశారు, బక్క చిక్కిన ఆవుల్ని కానీ గేదెల్ని కానీ ఎద్దుల్ని కానీ వాటన్నిటి చంపేసి బాగా పలిసి ఉంటాయి చూడండి, కూబట్టుంటాయే, వాటి మాత్రం తీసుకొని వచ్చి గుడారంలో కట్టేసి ఇంట్లో కట్టేసేసుకున్నారు, ఇంట్లో కట్టారు. ఎప్పుడైతే అలా కట్టిపెట్టారో ఇప్పుడు కట్టిపెట్టిన ఏమైనా ఊరుకుంటాయా చెప్పరేమండి? గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఆ తర్వాత ఎద్దులున్నాయి, కురువి ఉన్నాయి, కురువు ఉన్నాయి, బాగా బలిసి ఉన్నాయి, ఇంట్లో తీసుకొచ్చి కట్టేసుకుంటే మౌనంగా ఉంటాయా? అవి ఉంటాయా? అవి అరుస్తా ఉన్నాయి, అరుస్తా ఉన్నాయండి. ఈ సేవకుడు వచ్చేసరికి ఈ సౌలు ఎదురు ఏమంటాడు తెలిసిన, దేవుడు చెప్పిన దాన్ని నేను చేశాను అన్నాడు. అలాగైతే నాకు వినపడే ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు ఎక్కడివి అంటాడు ప్రియ దేవుని బిడ్డలారు. బాగా గమనించండి, నీ జీవితంలో చంపవలసిన వాటిని చంపకపోతే నీ జీవితంలో ఉండే ఏం చేస్తా తెలిసిన, రంకెలేస్తా ఉంటాయి. విసర్జించవలసిన వాటిని విసర్జించకపోతే నీ జీవితంలో ఉండి అవి అరుస్తా ఉంటాయి. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? దాన్ని జీవితంలో గుర్తెరగలగాలి నీ వ్యక్తిగత జీవితంలో. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందని చెప్తాను, చుట్టా బీడి సిగరెట్టు చూడండి, వాటి వల్ల నాకు మేలు జరుగుతుంది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా ఎవరైనా? దాని మీద రాసుడేమని ఆరోగ్యానికి చెప్పరామండి. అయినా ఈ మనిషి ఏం చేస్తాడు? ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి 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 రెక్కలు ముక్కలు చేసుకొని చెమట కార్చి ఏమండి అక్కడ 4 రూపాయలు సంపాదించుకొని వస్తా వస్తా జేబులో పెట్టుకుని ఏమండి వచ్చేటప్పుడు ఆ కొట్టు దగ్గర ఆగుతాడు. ఆ కొట్టు దగ్గర ఆగి ఏమండి ఒక ప్యాక్ కొనుక్కుంటాడో లేకపోతే 4 బీడీలు కొనుక్కుంటాడో లేకపోతే 4 సిగరెట్లు కొనుక్కోవడం మనకు తెలియదు దేవుని బిడ్డారా. అదేదో పెద్ద కనకారం చేసినట్లుగా మళ్ళీ ఇట్లా పెడతాడు. అర్థమవుతుందా? అరే అవి మీరు చూడండి, అవి పొగాకుతో తయారు చేస్తారు కదా, ఆ పొగాకు పండించే చేలల్లోకి మీ గేదెలను తోలండి, మీ పశువులు తోలండి, మీకున్నవి ఏమైనా తోలండి, అవి వాసన కూడా చూడవు, ఏవి పశువులు వాసన చూడవు. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? తన కష్టార్జితం పెట్టి ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి కష్టార్జితం పెట్టి వాటిని కొనుక్కొని వాసన కూడా గేదెలు చూడవు, వాటిని చేతితో పట్టుకొని జేబులో పెట్టుకుని పెట్టుకోవడమే కాకుండా మన నోట్లో పెట్టుకొని ఎలిగించి అది పీకతా ఉంటాడు. ఓ పక్క దగ్గుతానే ఉంటాడు, ఓ పక్క నీసపు రోగం వచ్చుంటుంది, ఒక ప్రక్క బాధపడతానే ఉంటాడు, ఓ ప్రక్క అమ్మ అయ్యా అంటానే ఉంటాడు, అంటానే ఉంటాడు, మన తగ్గుతానే ఉంటాడు. ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉందా?
మనిషిగా పుట్టి మానవత్వాన్ని కోల్పోయి పశుపాలిగా జీవిస్తున్నావా? ఆలోచించు సహోదరుడా సహోదరి, నీ కష్టాలితం ఈ రోజున నీవు అనుభవించు, నీ పిల్లలు అనుభవించు, నీ కుటుంబం అనుభవించు. మంచిది, ఎవడో ఆడ కొట్టు పెట్టుకుంటే వాడు బాగుపడతా ఉన్నాడు, ఎవడో కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీ వాడు బాగుపడతా ఉన్నాడు. కష్టపడిన కష్టాలితం నీవు తినక నీ కుటుంబమేమో అప్పులు పాలైపోతా ఉంది. నీ ఒంటి మీదేమో శుభ్రమైన బట్ట లేదు, నీ ఇంటి మీదేమో శుభ్రమైన కప్పు లేదు. నీ జీవితం ఎలా ఉంది? ఈ రోజున దరిద్రతను భూస్తా ఉన్నావు, అప్పుల బాధతో అలమటిస్తూ ఉన్నావు, కుమిలిపోతూ ఉన్నావు, వేదన భరిస్తూ వేదన అనుభవిస్తూ ఉన్నావు. ఇంకా నీకు అవసరమా? చాలదా ఇప్పటికి అనుభవించిన శాపం? అనుభవిస్తున్న దరిద్రత చాలదా? అనుభవిస్తున్న అనారోగ్యం చాలదా? నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడు యేసయ్య ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి శాపగ్రస్తమైనవి, నీ కుటుంబానికి మేలు చేసేవి కావు, నీ జీవితానికి మేలు చేసేవి కావు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితం అనుకోని ఒకసారి గుర్తెరగండి. కొట్టు పెట్టినోడేమో కొట్టు కొట్టు పెద్ద చేసుకుంటా ఉన్నాడు, ఇంటి మీద ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఆ కళ్ళు కొంప పెట్టుంటాడే ఏమండే, ఆడు చూడండి కావాలంటే ఇంటి మీద ఇల్లు కడతాడు, కొట్టు పెద్దదైపోతుంది. ఆ బ్రాహ్మణి షాప్ పెట్టాడు చూడండి, వాడి షాపు పెద్దదైపోతానే ఉంటుంది, నీ జీవితం మాత్రం నాశనం అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా నీకు? భార్య చెప్తానే ఉంటుంది, పిల్లలు చెప్తానే ఉంటారు, డాడీ మానుకో మానుకో, అయ్యా మానుకో మానుకో మానుకో, ఎంత చెప్పినా ఈ రోజు వరకు నీ వ్యక్తిగత జీవితం మారలేదేమో. ఇక మీదట నా యేసయ్య నిత్యముగా మార్చునుగాక, నీ అలవాట్లు మార్చునుగాక, నా యేసయ్య మార్చునుగాక. నీవు త్రాగుబోతువా, తిరిగిపోతువా, తిట్టుబోతువా, వ్యభిచారివా, లేక ఇంకా దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో నీ వ్యక్తిగత జీవిత తలమునక జీవిస్తున్న వ్యక్తివా? యేసు నామమున నా ప్రభు నిన్ను మార్చునుగాక. ఎంతో మంది జీవితాలను మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మార్చునుగాక, మార్చునుగాక. హల్లెలూయా. చూడు సహోదరుడా సహోదరి, నీ జీవితంలో శాపగ్రస్తమైనది ఉండకూడదు. కాస్త మాంసం తెచ్చుకొని తిను, ఎవడొద్దన్నాడు? పని పోయావు, 4 రూపాయలు సంపాదించావు, తెచ్చి ఇంట్లో వండించుకుని అందరు తినండి, సంతోషం కదా. చుట్ట తాగితే ఏం ప్రయోజనం? బీడి తాగితే ఏం ప్రయోజనం? ఏమంటే సిగిడి తాగితే ఏం ప్రయోజనం? ఏమంటే చీపు లిక్కర్ తాగితే ఏం ప్రయోజనం? బ్రాండీ తాగితే ఏం ప్రయోజనం? నేను అప్పుడప్పుడు తాగుతానండి, రోజు తాగనండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆలోచించి సహోదరుడా సహోదరి, నిశ్చయముగా అశాపగ్రస్తమైన నీలో నుంచి దూరమైపోవును గాక, యేసు నామమును దూరమైపోవును గాక. హల్లెలూయా. అశాపగ్రస్తమైనవి నీలో నుంచి ఎప్పుడైతే దూరమైపోతాయో ఏమంటే దేవుడు ఏం చేస్తాడు తెలిసిన, నీకు దగ్గరగా ఉండును గాక, నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. నా యేసయ్య ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన దేవుడు ఆయన. పాపం ఉన్నకాడ పరిశుద్ధుడు ఉండడు, పరిశుద్ధత ఉన్నకాడ పాపము ఉండనే ఉండదు. మీకు ఇంకా అర్థమైందని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ లైట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చీకటి ఉందా చెప్పండి? ఈ లైట్లు ఆపేసామనుకో ఏముంటుంది? అర్థమైందా? చీకటి ఉన్నకాడ వెలుగు ఉండదు, వెలుగు ఉన్నకాడ చీకటి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలు, అందుకనే యేసయ్య ఉన్నకాడ పాపం ఉండదు, పాపం ఉన్నకాడ యేసయ్య ఉండడు. ఇప్పుడు ఈ రోజున నీ జీవితంలో పాపం అనేది ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం యేసయ్య నీకు దూరంగా ఉంటాడు. శాపగ్రస్తమైనది నీవు తొలగించుకుంటావో, ఎప్పుడే తొలగించుకుంటావో అప్పుడు ఆయన నీకు దగ్గరగా వచ్చి నీకు తోడుగా ఉండను గాక. హల్లెలూయా. చూడండి ఒక మాట చూపిస్తాను చూడండి, 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండ 23:14 చూడండి. ద్వితీయోపదేశకాండ 23:14 నీ దేవుడైన యెహోవా, బాగా గమనించండి, నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీ చేతికి అప్పగించుటకును నీ పాలములో ఆయన సంచరించుచుండును గనుక
నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీవు పరిశుద్ధంగా ఉండువు గాక. హల్లెలూయా హల్లెలూయా. పాపముతో కలిసిపోకుండా నీ జీవితం జీవించుదువు గాక. హల్లెలూయా. ఎంతగైతే నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే లోకములో బ్రతుకుతూ ఉన్నా లోకం నీలో ఉండకూడదు, నీ లోకంలో ఉన్నా లోకం నీలో ఉండకూడదు. అందుకనే దైవజన పౌలు గారు అంటారు, నాకు లోకమునకు సిలువు వేయబడి ఉన్నది, నేను లోకమునకును లోకము నాకును సిలువు వేయబడి ఉన్నది, లోకముతో నాకిక పని లేదు. అర్థమవుతుందండి. లోకపు ఆచారాలు, లోకపు సాంప్రదాయాలు, లోకపు పద్ధతులు ఎప్పుడైతే నీలో నుంచి దూరమైపోతూ ఉంటాయో నా యేసయ్య నీకు దగ్గరగా ఉండును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు ఇస్సాకుతో, నేను నీకు తోడయ్యుండి ఏం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నిశ్చయముగా నా యేసయ్య ద్వారా మీరు ఆశీర్వాదాన్ని పొందుదురు గాక. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే తోడై ఉండి, గట్టిగా చెప్పండి, ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు తోడై ఉంటాడు? శాపగ్రస్తమైనది నీలో ఉండకూడదు, పాపం నీలో ఉండకూడదు, పరిశుద్ధత నీలో ఉండగలగాలి. అట్టి కృప నా ప్రభువు నిండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా.